దొరికినోనికల్లేదో పదవి ఇస్తున్నాడు, తండ్రినోనికల్లా ఏదో చైర్మన్ ఇస్తున్నాడు, ఉంగబెట్టి గుద్దినోనికల్లా ఏదో ఒకటి ఇస్తున్నాడు. ఆల్రెడీ ఆయన ప్రభుత్వం రద్దయిపోయింది, తీసేసిన తహసీల్దారులాగా అన్ని ఆర్డర్లు ఇచ్చుకుంటూ రెండేళ్లకు మూడేళ్లకు ఐదేళ్లకు నియమిస్తుడు. మీ తాత జాగిర అయిపోయింది నీ పదవి. ఇప్పుడు కొంతమందిని చైర్మన్లను వేసిండు, కొంతమందికి వేరే వేరే హోదాలు ఇచ్చిండు, అవి చెల్లవు. గత 6 నెలల నుండి కేసీఆర్ గారు నియమించిన రాజకీయ పరమైన నియామకాలను అన్నిటిని కూడా రద్దు చేయడమే కాకుండా ఈ నియామకాల వల్ల వాళ్ళకి ఆర్థిక ప్రయోజనం చేకూరుంటే జీత భత్యాల నుంచి అన్నిటినీ వాళ్ళ నుంచి రికవరీ చేస్తాము. ఇది కంప్లీట్గా అధికార దుర్వినియోగము. ఈ అధికార దుర్వినియోగాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రెండవది, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని అమ్ముకొని ఆ నిధులను కాజేసి దాన్ని అప్పనంగా మింగేసిండు. గత 6 నెలల నుంచి ఏమేమి టెండర్లు పిలిచిండు, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, కోకాపేట భూములు కావచ్చు, నిన్నగాక మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద టెండర్లు కావచ్చు. ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన కాడి నుంచి వెనక్కి 6 నెలల నుంచి తీసుకున్న అన్ని నిర్ణయాలను కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైనా కాంట్రాక్టర్లు ఆ టెండర్లు తీసుకున్నా, కేసీఆర్కు ముడుపులు చెల్లించినా, భూములు కొనుగోలు చేసిన వాళ్ళు అగ్గొక్కు వచ్చిందని ఏదో ఒకటి చెల్లించి ఆ భూములు తీసుకున్నా, ఔటర్ రింగ్ రోడ్డును ఆక్రమించుకున్న సంస్థలు అందరూ కూడా స్పష్టంగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వివిధ వ్యాపార సంస్థలు మీరు భవిష్యత్తులో క్రిమినల్ కేసులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే ప్రభుత్వ దోపిడీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కలిసి అక్రమాలకు పాల్పడితే అన్నిటిని కూడా సమీక్షిస్తాము. అది టెండర్లు కావచ్చు, భూముల అమ్మకాలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, వీటికి సంబంధించినవన్నీ. నిన్న షెడ్యూల్ వచ్చాకంటే వెనక్కి 6 నెలలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అన్నిటిని కూడా, ధరణిలో తీసుకున్న నిర్ణయాలను కూడా ధరణిని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాల భూములను, ప్రభుత్వ భూములను ప్రైవేట్కు ధారదత్తం చేసి వాటన్నిటిని కూడా దోపిడీకి పాల్పడ్డారు. వీటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా మేము చర్చ చేసినాము, వీటికి సంబంధించిన విస్పష్టమైన ప్రకటన చేస్తున్నాము. కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నియమావళికి లోబడే ప్రభుత్వము పని చెయ్యాలి, అధికారుల నియమావళికి లోపడే నిర్ణయాలు చేయాలి. ఏదైనా రాజకీయ పార్టీకి కానీ రాజకీయ నాయకుడికి ఒత్తాసు పలికినట్టు, అనుకూలంగా పనిచేసినట్టు మీరు ఏమి వివరించినా ఇప్పుడు ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తాం, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో మీ అందరి మీద విచారణకు ఆదేశిస్తాము. చట్టబద్ధంగా నియమ నిబంధనలకు లోబడి మీ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు. చట్టానికి పరిమితికి లోబడి మేము విచారణకు ఆదేశిస్తాము. నియమ నిబంధనలు ఉల్లంఘించిన ఏ అధికారిని కూడా బిఎల్ఓల నుంచి మొదలు పెడితే చీఫ్ సెక్రటరీ, గ్రామసభలో గ్రామ కార్యదర్శి స్థాయిలో నుంచి డీజీపీ వరకు ఎవరైనా మీరు అతిగా వ్యవహరించినా, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా, నిధుల విడుదల చేసినా, మీరు అదనంగా ఎవరికన్నా ప్రయోజనం చేకూర్చినా కాంగ్రెస్ పార్టీ